మన రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలి, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. అందుకోసం ఒక వ్యూహం ఉండాలి, అంకిత భావం కావాలి, నిబద్ధతతో పనిచేయాలి. అదే చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు అన్ని హంగులను సమకూర్చుతున్నారు. రాయలసీమకు 87 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది పరిపాలన వికేంద్రీకరణ విధానం ద్వారా సహేతుక న్యాయం చేసే దిశగా వైఎస్ జగన్ అడుగులేస్తున్నారు. రాష్ట్రంలో 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి కర్నూలులో పునాదిరాయి వేశారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం పట్ల ప్రాధాన్యత గల న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేయడం పట్ల న్యాయవాదులు ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 40-50 సంవత్సరాల తర్వాత శ్రీవాగ్ ఒప్పందాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రంలో రాయలసీమ పరంగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రుల పరంగా కానీ లెక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ చరిత్రలో నిలిచిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ శ్రీవాగ్ ఒప్పందం దాదాపు వచ్చి 1937 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీవాగ్ ఒప్పందాన్ని గత 70-90 సంవత్సరాలకు ఇవాళ అది సాకారం అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి యొక్క పరిధిలో ఇవాళ అది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోవడం. ఇంతవరకు దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. కొత్తగా కర్నూలులో ఏర్పాటు కాబోతున్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి వస్తే ఏపీలో 2 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నట్టవుతుంది. ఈ నేపథ్యంలో 29వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంటోన్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి కర్నూలు జగన్నాథ గట్టుపై 150 ఎకరాలను జగన్ ప్రభుత్వం కేటాయించింది. 6 నెలల కాలంలో పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించనున్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు శ్రీవాగ పత్రంలో భాగంగా కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన చేయడం అనేది చాలా ముదాహం. ఇది దేశంలో అత్యుత్తమమైన న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పరిగణింపబడుతోందని చెప్పి ఈరోజు పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 45 లా కాలేజీలు ఉన్నాయి. నాణ్యమైన న్యాయ విద్యను అందించేందుకు కర్నూలులో 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో యూజీ పీజీ కోర్సులతో పాటు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. న్యాయ విద్యలో పీహెచ్డీలు ఫెలోషిప్లకు అవకాశం ఉంటుంది. సీమవాసుల కల సాకారం చేస్తున్నందుకు న్యాయవాదులు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. సిబిఐ కోర్టు అయితేనేమి, తర్వాత లోకాయుక్త అయితేనేమి, హ్యూమన్ రైట్స్ అయితేనేమి, ట్రిబ్యునల్ అయితేనేమి, వక్ఫ్ బోర్డు అయితేనేమి, హ్యూమన్ రైట్స్ ఇక్కడికి రావడంతో ఎంతమందికి రిలీఫ్ అవుతుందంటే స్టేట్లో ఎక్కడికో అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ లేకుంటే విజయవాడ ఉన్నప్పుడు విజయవాడకు వెళ్ళి అక్కడ వెయ్యాలంటే చిన్న చిన్న వాళ్ళకి చాలా ఇబ్బంది, అంటే ఇంకా వదులుకునే వాళ్ళు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించడంపై కర్నూలు న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునళ్లు కర్నూలులోనే ఏర్పాటు కానున్నాయి. కర్నూలు దశ దిశ మొత్తం రూపురేఖలే మారిపోతుంది. కర్నూలు గత రాజధాని వైభవంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి 46 ట్రిబ్యునల్ వస్తే కర్నూలు మరొక రాష్ట్రంలో ఒక ప్రాంతంగా తల ఎత్తి చూడగలిగేటటువంటి స్థాయికి నేను కర్నూలు తీసుకెళ్తున్నానని మాట్లాడితే మాకు అనిపిస్తూ ఉంది. అలాంటి ముఖ్యమంత్రి మాకు దొరికాడా? ఇన్ని సంవత్సరాలకు మాకు ఈ ముఖ్యమంత్రి రావడం అనేది నిజంగా కర్నూలు ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి అభివృద్ధి రాబోయే రోజుల్లో అయినా మళ్ళీ ఆయన గెలవాలని కోరుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఆయన గారు మళ్ళీ అధికారం చేపడితే ఇంకా కర్నూలుకు అనేక రకాలుగా కర్నూలు గత వైభవంలో తీసుకెళ్తామని అని గట్టిగా నమ్ముతున్నట్టు. ఏపీ ప్రగతి కోసం పాలన అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులను ఏర్పాటు చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. ఇప్పటికే కర్నూలులో ప్రతిష్టాత్మక మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త వంటి న్యాయ సంస్థలను ఏర్పాటు చేశారు.